అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు, ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. గత ప్రభుత్వం కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి 1 లక్ష రూపాయలు తీసుకున్నటువంటి రైతులకు ఇంకా 60 నుంచి 70% రైతులకు మాఫీ జరగలేదు. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ ఘోరం, గవర్నర్ గారి ప్రసంగంలో సోనియా గాంధీ గురించి ఎంత గొప్పగా వర్ణించే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ ప్రజలంతా తెలంగాణ చిన్నమ్మగా భావించేటటువంటి సుష్మా స్వరాజ్ గారి పేరు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్, ఎన్నికల ప్రచార సందర్భంలో తేదీలు ప్రకటించారు. మరి అధికారంలో లేనప్పుడు పార్టీ నాయకులుగా మీరు తేదీలు ప్రకటించినప్పుడు, ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి 2 నెలల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా గవర్నర్ గారి ప్రసంగంలో జాబ్ క్యాలెండర్ తేదీలతో సహా కానీ ఎందుకు ప్రకటించలేకపోయినరు? టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 9.5 సంవత్సరాల కాలంలో 1 లక్ష కోట్ల రూపాయల అవినీతి చేసింది అని అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మీకు ఈరోజు అధికారం ఉన్న తర్వాత కూడా ఆ జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేస్తామని కూడా కనీసం ఎందుకు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావించలేదు? అంటే దీనిలోనే ప్రభుత్వ ఆలోచన విధానం అర్థమవుతున్నది. ఎక్కడ గవర్నర్ గారి ప్రసంగంలో ఆ ప్రస్తావన తీసుకొస్తే విచారణ చేయాల్సి వస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భయపడ్డదా అని అనుమానం వస్తూ ఉన్నది. అందుకే మేము పదే పదే డిమాండ్ చేసినాం. భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచనను, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్ని వ్యవహారాల మీద శాసనసభలో ఈ రాష్ట్ర ప్రజల గొంతుకై అన్ని విషయాలలో మేము నిలదీసే ప్రయత్నం చేస్తాం.